ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే కద్దుకా కీర్ అండి, సోరకాయ పాయసం. చాలా అంటే చాలా చలువ అండి. రంజాన్ నెలలో మనం చాలా స్పెషల్గా చేసుకుంటాం ఈ రెసిపీని. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక సోరకాయని తీసుకుందాము. సోరకాయని కొన్ని ప్లేసెస్లో ఆనపకాయ అని కూడా అంటారండి. ఈ సోరకాయని తీసుకొని పైపక్క తోలంతా పీల్ ఆఫ్ చేసుకుందాము. పైపక్క తోలంతా తీసేసి లోపల గింజలు కూడా తీసేయాలి. మధ్యలో ఉండే కండ ఉంటుంది కదండి, ఈ పార్ట్ని మనం కొబ్బరి తురిమినట్టుగా తురుముకోవాలి. చూడండి, సోరకాయని ఇలా గింజలు తీసేసి ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాము. దీనిని తురుముకోవాలి. చూడండి, సోరకాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. అలాగే చిన్న కప్పుతో ఒక కప్పు సగ్గు బియ్యాన్ని 2 సార్లు కడిగి బాగా నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల ముందే సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యిలోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న సోరకాయని వేసుకొని బాగా వేయించుకుందాము. సోరకాయ కొంచెం వేగింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సోరకాయ పచ్చి వాసన రాకుండా ఉండడానికి నెయ్యిలో ఒక 5 నిమిషాలు బాగా వేయించుకుందాము. చూడండి, సోరకాయ కొంచెం మెత్తబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకుందాము. పాలు బాగా కాంచుకోవాలి. చూడండి, పాలు బాగా మరుగుతున్నాయి. పాలు ఇలా బాగా కాగేటప్పుడు ఒక చిన్న బౌల్లోకి 3 నుంచి 4 స్పూన్ల పచ్చికోవా తీసుకుందామండి. పచ్చికోవా అంటే మనం షుగర్ యాడ్ చేయకుండా ఉండే కోవా అన్నమాట. ఈ కోవాలోకి ఈ మరుగుతున్న పాలు ఉన్నాయి కదా, దీంట్లోంచి కొన్ని పాలను యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఈ కోవాను బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా బాగా మరుగుతున్న పాలల్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా, ఈ సగ్గుబియ్యం వేసి బాగా ఉడికించుకుందాము. సగ్గుబియ్యం బాగా ఉడికిపోవాలి. చూడండి, సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందు ఏంచి పెట్టుకున్నాం కదా, ఈ సొరకాయని వేస్తున్నాము. ఒక 10 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి, పాలు కొంచెం దగ్గర కావాలి. చూడండి, పాలు బాగా ఉడికి కొంచెం దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పచ్చికోవా ఉంది కదా, ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని పాలు చాలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మన ఖీర్ ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుందాం. పాలన్నీ ఉడికించుకునేటప్పుడు ఇలా సైడ్లో వచ్చేదాన్ని అంతటిని ఇలా పాలల్లోకి కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి, లేదంటే పాకము తురుకలు తురుకలుగా వస్తుంది. చూడండి, మనకి ఖీర్ బాగా ఉడికి దగ్గర పడింది. ఇలా పాలు బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఈ ఖీర్లోకి 1 హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాము. అలాగే మనకి కద్దుకా కీర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఉంటుందండి, అందుకోసము 1-2 చుక్కలు గ్రీన్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, కీర్ ఇలా బాగా ఉడికి దగ్గర పడింది కదా. ఈ కన్సిస్టెన్సీలో బాగా ఉడకబెట్టుకున్న తర్వాత 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకుందాము.
మీరు షుగర్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపోతుందండి. నేను తీసుకున్న పావుకల సొరకాయకి 1 లీటర్ పాలకి 2 కప్స్ షుగర్ నాకైతే సరిపోయింది. ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకుందాం. చూడండి మన ఖీర్ బాగా ఉడికి దగ్గర పడింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి, ఇంకా గట్టి పడితే కూడా అంతగా బాగుండదు. ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. దీంట్లోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి పర్ఫెక్ట్ సొరకాయ పాయసం రెడీ అయిందండి. వేడి వేడిగా తిన్నా కూడా, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.